బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత నిన్నటి ఇంద్రవెల్లి సభపై కాంగ్రెస్ ను విమర్శించారు. దానికి కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. నిన్న మీటింగ్ పెట్టిన ఖర్చు ఎంత? దాంట్లో కాంగ్రెస్ పార్టీ మరేమన్నా వేదిక వాడుకున్నందుకు, కుర్చీలు వాడుకున్నందుకు, లైట్లు వాడుకున్నందుకు ప్రభుత్వానికి ఏమన్నా ఫీజు కట్టించారో కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. కానీ ఈ 60 రోజులలోనే మీ యొక్క పొలిటికల్ వైఖరి ఏంటి, రాజకీయ పరంగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎట్లున్నాయి, తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని అంశాలను ఇవాళ ప్రజల ముందు చెప్పదలుచుకున్నాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా కానీ మీరు అన్ని పదవులు అనుభవించి శాసించి ప్రతి ఒక్క మంత్రిని డమ్మీ చేసి అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ గారు చెప్తే కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా కానీ మీరు చేయించారు. మీరు రాష్ట్రాన్ని మీ కబంధాస్తాల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని శాసించి రాష్ట్రాన్ని దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 7 లక్షల కోట్లు అప్పులు చేసిన మీరు, కొన్ని 1000 ఎకరాల భూమిని బకాసురలాగా మింగేసిన మీరు, ఏ డిపార్ట్మెంట్లో పోయినా అన్ని లొట్టలు చేసిన మీరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంత మట్టికి న్యాయం తల్లి? మీకు చెప్పమ్మా, నీకు చేతులెత్తే దండం పెడుతున్నా. నువ్వు నమ్మే భగవంతుడు సాక్షిగా, నీ తల్లిదండ్రులు సాక్షిగా, నువ్వు అక్కడ సంపాదన సంపాదించలేదమ్మా. ఒక ఆడబిడ్డవి నీ మీద లెక్క స్కామ్ రావటం మీ తల్లిదండ్రులకు ఎంత అవమానమమ్మా. మీ తల్లి ఎంత క్షోభపడి ఉంటుందమ్మా నీ వల్ల. ఆ తల్లి, మహాతల్లి నీ గురించి ఎంత బాధపడి ఉంటుందమ్మా.